మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్। రవి ప్రభు ప్రస్తుతం ట్రావెలింగ్ ప్రపంచంలో బాగా మార్మోగుతున్న పేరు, ఒకటి కాదు రెండు కాదు, ప్రపంచంలో 195 దేశాల్లో 186 దేశాలు తిరిగి కేవలం 9 మాత్రమే చూడవలసిన దేశాలు ఉన్నాయి। అదెలా సాధ్యం అనుకుంటే, జాబ్ వదిలేయకుండా ఫ్యామిలీ లైఫ్ని మిస్ చేయకుండా 186 దేశాలు తిరగడం అంటే మాటలు కాదు। అందరికీ కోరికలు ఉంటాయి, ప్రతి దానికి డబ్బు అవసరం లేదు, సంకల్పం బలంగా ఉంటే ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు అనేది రవి అభిప్రాయం। సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రవి ప్రభు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం। రవి ప్రభు పుట్టింది ఒరిస్సాలో, పెరిగింది విశాఖపట్నంలో। తండ్రి వృత్తిరీత్యా ఎస్బీఐ ఉద్యోగి కావడంతో 10 సంవత్సరాల వయస్సులోనే వివిధ రాష్ట్రాలు ప్రయాణించడం మొదలుపెట్టారు। రవి ప్రభు మొదట చూసిన దేశం భూటాన్. తన తండ్రి ఎస్బీఐ ఉద్యోగి కావడంతో ప్రభుత్వం ఇచ్చే పర్యాటక వెసులుబాటులో భాగంగా తన తండ్రి మొదటగా చూపించిన దేశం భూటాన్. భూటాన్ పర్యటన రవి ప్రభు జీవితంలో ట్రావెల్ ప్రపంచాన్ని తట్టలేపింది। అప్పుడే ప్రపంచాన్ని చూడాలి, వివిధ రకాల మనుషులను కలుసుకోవాలి అనే కోరిక పుట్టింది। ఆ వెంటనే పై చదువుల నిమిత్తం తండ్రి సహకారంతో ఇతర దేశాలకు వెళ్ళి పై చదువులు పూర్తి చేశాడు। చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం చేస్తూనే వివిధ దేశాలకు ప్రయాణం ప్రారంభించారు। ట్రావెలింగ్ కోసం జాబ్ వదిలేయలేదు, ఫ్యామిలీ లైఫ్ని కూడా మిస్ అవ్వలేదు। ఇప్పటి వరకు 14 పాస్పోర్ట్లు పూర్తి చేశారు। ఇందులో 110 దేశాలు ఇండియన్ పాస్పోర్ట్తో తిరిగారు, తర్వాత అమెరికా పౌరసత్వం పొంది అమెరికా పాస్పోర్ట్ పొందారు। రవి ప్రభు మొదట చూసిన దేశం భూటాన్, చివరగా చూసిన దేశం ఆఫ్ఘనిస్తాన్। ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత మిగిలిన 9 దేశాల పర్యటన పూర్తి చేస్తామన్నారు। రవి ప్రభు ఫ్లైట్ కౌంట్ వచ్చేసి 3.2 మిలియన్స్, అంటే అక్షరాల 32 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు, అంటే 3 నుండి ఎర్త్కు 7 సార్లు వెళ్ళి వచ్చేంత దూరం అన్నమాట। 186 దేశాలు తిరిగారు అంటే ఇందులో కొన్ని దేశాల్లో 2 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు తిరిగారు। అందులో ఇటలీకి వచ్చేసి 12 సార్లు, బ్రెజిల్ 12 సార్లు, అర్జెంటీనా 5 సార్లు, ఇలాగా చెప్పుకుంటూ పోతే కొన్ని దేశాలు 2 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి। రవి ప్రభు ట్రావెలింగ్లో ఎన్నో అద్భుతమైన అడ్వెంచర్లు చేశారు। రీసెంట్గా పాకిస్తాన్ విజిట్ చేశారు, అక్కడ తను చూసిన మంచు ఎడారి, ఎత్తైన హిమాలయ జలపాతాలు, కేటు శిఖరాలు అద్భుతమనే చెప్పాలి। జాంబియాలో చిరుతలతో చేసిన ప్రయాణము, చిన్న స్టిక్తో ముందు సింహాలు వెనకాల రవి ప్రభు, చూడడానికి మృగరాజులాగా అనిపించే దృశ్యం అద్భుతం। ఆ దృశ్యం చూస్తే గుండెలు జారిపోతాయా అన్నట్టుగా ఉంటుంది। ఇవి మాత్రమే కాదు, ఆఫ్రికా, సూడాన్, సౌదీ అరేబియా, మలేషియా, జపాన్, ఇలా ఎన్నో దేశాలు తిరిగి భిన్న సంస్కృతులు, భిన్న మనుషులను కలిసి తన ట్రావెలింగ్ను చాలా ఎంజాయ్ చేశారు। ఎన్ని దేశాలు తిరిగినా తన మాటలో, తన వ్యక్తిత్వంలో డౌన్ టు ఎర్త్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది। ఇన్ని దేశాలు తిరిగాను, నా అంత వాడు లేడు అనే గర్వం మచ్చుకైనా కనిపించదు। ఇదే సంకల్పంతో మిగిలిన 9 దేశాలు కూడా ప్రయాణించి ఈ ప్రపంచాన్ని చుట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।